Hello everyone, welcome to my click and view channel. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఉల్లిపాయ కోడిగుడ్డు రోటి పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉండిద్ది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇక్కడ చేయడానికి 5x తీసుకున్నాను అండి. వాటిని ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే మీకు సరిపోయే అన్ని ఎగ్స్ తీసుకోండి అండి. నేను తీసుకున్న ఈ 5x కి 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అది ఒకటేమో చిన్న తీసుకున్నాను, 2 పెద్దవి తీసుకున్నాను, సరిపోతుంది ఆ పచ్చడికి. ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నా సరిపోతుందండి, టేస్టీగానే ఉంటుంది. చూడండి, ఆ ఉల్లిపాయల్ని ఇలాగా 4 ముక్కలుగా కోసుకున్నాను. మరీ చిన్న చిన్నవి కాదు, కొంచెం పెద్దవిగానే కట్ చేసుకున్నాము. అలా కట్ చేసుకోవాలి వాటిని. ఇంకా చిన్నగా కోసుకుంటే ఏమవుతుందంటే త్వరగా మెదిగిపోయింది, ఉల్లిపాయ అనేది కనిపించదు మనం రోట్లో నూరినప్పుడు. పెద్దవి కోసుకుంటేనే మనం తినేటప్పుడు కొంచెం చాలా టేస్టీగా ఉండిద్ది, పంటకింత పడి. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని రోట్లో వేసుకుందామండి. చూడండి, అలా రోట్లో వేసుకొని దాంట్లోకి మీకు సరిపోయినంత కారం అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తీసుకున్న వాటికి 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను అండి, అంటే 1.5 గంట అనేది వేసుకుంటున్నాను. పెద్ద గంటతో వేసుకున్నాను కదండి, సరిపోతుంది. వాటిని మొత్తం దంచుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ అనేది దంచుతూ ఉండాలి అండి. ఆ తర్వాత మాత్రం మనం ఉప్పు వేయాలి. ఎందుకు అంటే ఆ ఉప్పులో నుంచి నీరు అనేది వస్తుంది కదా, ఫస్ట్ టైం వేసాము అనుకోండి బాగా నీరు వచ్చేస్తుంది. కొంచెం మెరిగిన తర్వాత వేసుకుంటే ఏమీ అవ్వదు. చూడండి, ఇక్కడైతే నేను అవి మొత్తం కల్లుప్పు అనేది వేస్తున్నాను అండి, 1 స్పూన్ దాకా వేస్తున్నాను, సరిపోతుంది. వీటన్నిటినీ బాగా దంచుకుంటున్నాను అండి. చూడండి, మిక్సీలో వేస్తే ఏమవుతుంది అంటే మొత్తం పేస్ట్లాగా అయిపోయి అసలు టేస్ట్ అనేది ఉండదు. ఇలా దంచుకోవడం వల్ల ఏంటి అంటే మొత్తం కచ్చాబచ్చాగా మెదుగుతుంది, మరీ ఎంత పేస్ట్గా అయితే రాదండి. చాలా టేస్టీగా ఉండిద్ది మిక్సీలో దానికన్నా దీంట్లో వేసుకుని మనం దంచుకుంటే. చూడండి, 1-3 మినిట్స్ తర్వాత అది మొత్తం కొంచెం మెదిగిపోయింది. ఇలాగా 2 మినిట్స్ దాకా దంచుకోవాలి అండి. ఇప్పుడు చూడండి, కొంచెం పెద్దగా ఉన్నాయి కదా పీసెస్ అనేవి, అవన్నీ మెదిగిపోతాయి అలా దంచుకోవడం వల్ల. ఇప్పుడైతే బాగా మెదిగిపోయింది అండి. ఇప్పుడు వాటిలోకి మనం చివరిగా చిన్నుల్లిపాయలు అనేవి వేసుకోవాలి అండి. చూడండి, అవైతే వేసుకున్నాము. ఒకసారి మళ్ళీ మొత్తం బాగా దంచుకోవాలి అవన్నీ మెదిగిందాక. చూడండి, ఇప్పుడైతే అవన్నీ బాగా మెదిగిపోయినాయండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం మెదిగిపోయింది. ఆ పేస్ట్ అన్నిటినీ మనం 1 ప్లేట్లో తీసుకుంటున్నాను అండి. దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న మనం గుడ్లన్నింటిని కూడా ఓల్చుకొని తీసేసుకున్నాను అండి దాంట్లోకి, ఆ 5x అనే వాటిని. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1-3 స్పూన్స్ అనేది నూనె వేసుకున్నాను అండి. అలాగే 1-2 స్పూన్స్ అనేది పసుపు వేసుకున్నాను. ఆ ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత దాంట్లోకి మనం తీసుకున్న ఎగ్స్ అనే వాటిని వేసుకుంటున్నాను అండి. ఇలాగా మొత్తం ఎగ్స్ అన్నిటినీ ఆ నూనెలోకి వేసేసుకున్నాను అండి. చూడండి, ఇప్పుడైతే ఆ ఎగ్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అండి. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలాగా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అండి. వాటిని వేయించుకోకుండా ప్లెయిన్గా తిన్నాము అంటే అంత టేస్ట్ అనేది ఉండదు. ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఆ ఎగ్స్కి. చూడండి, అలాగా కలర్ వస్తే సరిపోతుంది. వాటిని ఇప్పుడు నేను మొత్తం 1 ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండి. తర్వాత అదే బాండీలో నూనె ఉంది కదండి, దాంట్లోకి తిరగమత అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ అనేది ఎండు మిరగాయలు వేసుకుంటున్నానండి. చూడండి,
తర్వాత దాంట్లోకి తిరగమాత గింజలు అనేది వేస్తున్నాను అండి. ఆ తిరగమాత గింజలు చూడండి, ఆ ఆయిల్ బాగా కాగింది కదా, బాగా చిటపట అంటున్నాయి. తర్వాత దాంట్లోకి జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. బాగా వేగిన తర్వాత చివరికి దాంట్లో కరివేపాకు అనేది వేసుకుంటున్నాను అండి. ఇలాగ తిరగమాత గింజలు అవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలాగ తిప్పుకుంటున్నానండి. ఎందుకు అంటే ఆ కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వకపోయినా మొత్తం ఫ్రై. ఇప్పుడైతే ఆ తిరగమాతలోకి మనం పచ్చడి చేసుకున్నాం కదండి, అది దాంట్లో వేసేస్తున్నాను. అది మొత్తం వేసి దాంట్లో కనీసం ఒక 5 or 6 minutes అనేది మగ్గనిచ్చుకోవాలి అండి. ఎందుకు అంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, అలాగే ఇంకేమన్నా నీరు ఉన్నా కానీ ఇనిగిపోతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయట అయినా సరే ఒక 1 day అనేది కొంచెం నిలవ ఉంటుంది. ఇలాగ గెంటితో మొత్తంని మిక్స్ చేసుకోవాలి ఆ తాలింపు మొత్తం పట్టేలాగా. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఫ్రై చేసుకోవాలి అండి. ఎందుకు అంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది, దాంట్లో ఏమైనా నీరున్నా కానీ మొత్తం ఇనికిపోతుంది. చూడండి, ఇలాగ ఒక 5 minutes తర్వాత దాంట్లో నీరు మొత్తం ఇనికిపోయింది. చూడండి, దాంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి వేసుకుంటున్నాను అండి. చూడండి, ఆ ఎగ్స్ని మనం కలదిప్పుకోపోయినా పర్లేదండి, ఆ పచ్చడితో పాటు ఆ ఎగ్ని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ కాంబినేషన్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక రోలు లేకపోయింది అనుకోండి, అప్పుడు మిక్సీలో వేసి ఇంకా పెద్ద ముక్కలు కోసుకోండి. జస్ట్ అలా ఒక తిప్పు తిప్పితే కచ్చాపచ్చిగా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అండి. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అది మాత్రం కన్ఫామ్గా. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.